రామతీర్థంలోని శ్రీరామ దేవాలయంపై దాడి నిరసిస్తూ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అరెస్ట్ చేయడంపై అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మానేపల్లి అయ్యాజీ వేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, హోంశాఖ సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీస్ యూనిఫామ్ వేసుకుని వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు బాధ్యత వహిస్తూ మంత్రులు వెల్లంపల్లి, మేకతోటి సుచరితలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, మంతెన సతీష్ రాజు, దూరి రాజేష్, పట్టణ అధ్యక్షుడు వెంపర్ల భాస్కర్ శాస్త్రి, పట్టణ ప్రధాన కార్యదర్శి అరిగెల తేజ వెంకటేష్, సత్యానందం, జయప్రకాష్, సూర్యనారాయణమూర్తి, బాలస్వామి, అరిగెల వెంకటరామారావు, శ్రీనివాస్, కోనస్వామి, దేవాదుల సూర్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో హిందువులు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలు కూలగొట్టడం, హిందూ దేవుళ్ళని అవమానపరచడం కార్యక్రమం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని కార్యక్రమం ఒకటి. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీరరాజు గారు రామతీర్థంలో శ్రీరాములవారి విగ్రహాన్ని బద్దలు కొట్టి కొలంలో వేసినటువంటి పరిస్థితిని సమీక్షించడం కోసం గుడి దగ్గరికి వెళ్ళాలని ఆయన ప్రయత్నాన్ని, జనసేన బీజేపీ నాయకుల యొక్క ప్రయత్నాన్ని అడ్డుకుని పోలీసులు పోలీసులు అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో ప్రజాస్వామ్య విరుద్ధమైంది. అనేక మంది భారతీయ జనతా పార్టీ జనసేన సైనిక కార్యకర్తలందరినీ కూడా ఈ ప్రభుత్వం అర్ధరాత్రి లేపి అరెస్టు చేసి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేసేటువంటి పోరాటాన్ని వాళ్ళు కించపరిచే రీతిగానే, మమ్మల్ని అవమానపరిచే రీతిగానే రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఒక సీతమ్మవారి విగ్రహాన్ని కోల్గొట్టారు, రాములవారి విగ్రహాన్ని కోల్గొట్టారు, ఆంజనేయ విగ్రహాన్ని కోల్గొట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 112 దేవాలయాలు సుమారుగా అనేక అవమానాలని బాధల్ని తట్టుకుని హిందువులు మానసికమైన పరిస్థితిని ఈరోజు ఎదుర్కొంటూ ఉంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని తక్షణం బర్తరపు చేయాలి. ముఖ్యమంత్రిగా జగన్ గారు మాట్లాడడం, ఎవరితోటి ఏ విషయాన్ని చర్చించేటువంటి పరిస్థితి లేనటువంటి వ్యక్తి. రెండోది, రాష్ట్రంలో హోంమంత్రి గారు సుచరిత గారు, ఆయన హోంమంత్రిగా పనిచేస్తుందో ఇంట్లో హోం పనులు చూసుకుంటుందో తెలియదు, కానీ అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటూ ఉంటుంటే ఒక్క విషయం మీద కూడా ఆవిడ స్పందించిన పరిస్థితి లేదు. వెల్లంపల్లి ఈ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, దేవాదాయ శాఖ అంటే ఈ రాష్ట్రంలో మంత్రులు ఎవరు ఏ శాఖ నిర్వహిస్తున్నారో తెలియని దుస్థితిలో రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుంది. దేవాదాయ శాఖ మంత్రి గారు క్రైస్తవుల గురించి మాట్లాడతారు, క్రైస్తవ సంస్థలు పెట్టే ప్రార్థనా కూటానికి వెళ్తారు. హిందువు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రకారంగా ఎవరైతే హిందువులుగా హిందూ మత సాంప్రదాయాలకు అనుకూలంగా పనిచేసే వ్యక్తులే దేవాదాయ శాఖ మంత్రిగా ఉండాలి. అలాంటి వ్యక్తిత్వాన్ని దేవాదాయ శాఖ ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని కించిపరిచే రీతిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ సుచరిత హోంశాఖ మంత్రిని, దేవాదాయ శాఖ మంత్రిని ఇద్దరిని కూడా భర్తృప్తి చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతున్నాను.